ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని వొటిమిట సీఏ రాజప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులకు సమావేశం నిర్వహించి వినాయక చవితి పండుగను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు సూచించారు. వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనమయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీదేనన్నారు. విగ్రహాల ప్రతిష్ట కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో చేసిన వినాయక ప్రతిమలను మాత్రమే ఉపయోగించి ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాలు మొదలవుతాయి. దీనికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల కమిటీ వాళ్ళు అందరూ పోలీసులను సహకరించాల్సిందిగా కోరుచున్నారు. ముందుగా గణేష్ విగ్రహాల కొరకు పర్మిషన్ తీసుకోవాలి. మొత్తం మండలాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అనేది మాకు తెలుస్తుంది. దానికి సంబంధించి తగిన బందోబస్తు ఏర్పాట్లు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము రూపొందించుకుంటాం. ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవ నిర్వాహక కమిటీ వాళ్ళు బాధ్యతగా వ్యవహరించారు. మండపాల దగ్గర ఆ కరెంటు తీగలకు దగ్గర కాకుండా, కరెంటు పోల్స్కు ట్రాన్స్ఫార్మర్లకు దగ్గర కాకుండా, మరి ఆ వేసే టెంటు ఉత్సవ టెంటు వాటిని అన్నిటిని గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాల గాలులకు ఆ ఉత్సవం టెంట్ కింద పడిపోవడము అవి జరుగుతున్నాయి. కాబట్టి కొద్దిగా ప్రగతిగా ఆ టెంట్లు అవి తీసుకోవాలా. ప్లస్ రాత్రిపూట ఈ ఉత్సవ నిర్వహణ కమిటీలలో కనీసం ఇద్దరన్న ఆ మండపాల దగ్గర ఉండాలి. అక్కడ హుండీలు, ఇతర విలువైన వస్తువులు వాటిని జాగ్రత్త తీసుకోవాలా. ఏవైనా విలువైన నగలు లేకపోతే ఎక్కువ మొత్తంలో డబ్బులు అటువంటివి మండపాల దగ్గర పెట్టుకోవద్దని కోరుచున్నారు. ఇంకా మండపాల దగ్గరికి పిల్లలు, లేడీసు వీళ్ళంతా వస్తుంటారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ నిర్వాహకులు వాళ్ళ ఈ ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా ఈ నిమజ్జనం రోజు ఈ ఊరేగింపుగా మత్తు పదార్థాలు కానీ బాణ సంచారు కానీ ఉపయోగించరాదు. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుటకు అందరూ పోలీసులకు సహకరించవలసిందిగా కోరుచున్నారు.